మల్లన్న ఇప్పుడు ఇదే పేరు మాత్రమే కాదు ఒక పవర్. కేసీఆర్ ఆయన ప్రభుత్వాన్ని నిత్యం చెడుగుడాడుకునేటువంటి మాస్ మల్లన్న యూట్యూబ్ ఛానల్తో గులాబీ గ్యాంగ్ని ఆడుకోవడమే చింతపండు నవీన్ పని. ఆ పనిలో ఆయన తెగ బిజీగా ఉంటారు. ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఇలా తరతమ భేదం లేకుండా రోజు ఉదయాన్నే అందరినీ ఒక రౌండ్ వాయించేస్తారు. నిత్యం ప్రజల్లో తన బద్నాం చేసే మల్లన్న నోటికి యూట్యూబ్ ఛానల్కి ఎలాగైనా తాళం వేయాలని చాలా రోజులు ఎదురు చూస్తోంది కేసీఆర్ సర్కార్. అయితే సోషల్ మీడియా కావడంతో నవీన్ ఏం చేయలేకపోతున్నారు. ఇటీవల ఒక యువతి ఫిర్యాదుతో ఒక్కసారిగా పోలీసులంతా కలిసి క్యూ న్యూస్ ఛానల్ పైన మూకుమ్మడి దాడి చేసి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకుని నానా హంగామా చేశారు. ఓ కేసు బుక్ చేసి వదిలేశారు అంతే, అంతకుమించి ఏం చేయలేకపోయారు. మల్లన్న మజాకన్నా రోజు మల్లన్న నోటి నుంచి తిట్టదండకం విని తట్టుకోలేక టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ఈసారి నేరుగా రంగంలో దిగింది. సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూట్యూబ్ ఛానల్ అడ్డం పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం మండిపడింది. ఈ మేరకు టీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్స్ క్రిషాంక్, వై సతీష్ రెడ్డి, దినేష్ చౌదరి, జగన్మోహన్ రావు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీన్మార్ మల్లన్నపై ఇప్పటికే చిలకడగూడ పీఎస్లో కేసు దర్యాప్తు జరుగుతోందని, దాంతో ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ముఖ్యమంత్రిపై ఆయన అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. యూట్యూబ్ ఛానల్ అడ్డం పెట్టుకుని వార్తలు చదువుతున్నాడా, తిడుతున్నాడా అన్న అనుమానం వచ్చేలాగా ఆయన వీడియోస్ ఉంటున్నాయని, కేసీఆర్పై పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. జర్నలిజం అంటే బూతులు తిట్టడమేనా అని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. ఇప్పటికే ఫిర్యాదుతో ఊరుకుంటున్నామని ఆయన మళ్లీ కేసీఆర్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల సోషల్ మీడియాలో సీఎంపై అనుచిత పోస్టులు పెడితే పోలీసులు అరెస్టులు చేశారని, తీర్మాన్ వల్లన్న ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు టీఆర్ఎస్ నాయకులు. మరి ఇలాంటి బెదిరింపులకు తీర్మాన్ మల్లన్న భయపెడతారా, భయపడతారా చూడాలి.